ఇక్కడ ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు ప్రభావితం ఎట్లా చేయబోతున్నారో కూడా ఈ కథనం దీంట్లో స్పంది స్పందించింది ఇందులో మొత్తము ఆరు వందల డెబ్బై తొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి నూట అరవై ఒక్క మిలియన్ల ఓటర్లు ఉన్నారు ఇందులో తొలిసారి ఓటకు వినియోగించుకునే వాళ్ళు రెండు ఆరు పాయింట్ రెండు మిలియన్లు ఉన్నారు మహిళా ఓటర్లు డెబ్బై ఎనిమిది మిలియన్ల మంది ఉన్నారు ఇది మనం ఈ ఇక్కడ ఇక్కడ తీసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఈ రెండింటికి సంబంధించిన అంశాలను కూడా ఇవి దీంట్లో చర్చించింది ఇది కర్ణాటకలో వచ్చిన గ్యారంటీలు ఏవైతున్నాయో ఆ గ్యారెంటీలను సామాజిక రాజకీయ ఆర్థిక అంశాల ఆధారంగా తీసుకున్నదని చెప్తున్నది దీంతో పాటుగా జాతీయ స్థాయిలో కులాంశాన్ని తీసుకొచ్చి బీజేపీని పెట్టే ప్రయత్నం చేస్తున్నది మరొక వైపున బీజేపీ నరేంద్ర మోడీ పాపులారిటీ పైనే అది ఆధారపడి ఉన్నది అంతే తప్ప మరొకటి లేదు అది కాదు ఇది కాదు అంటే కనుక ఓబీసీలో కొంత అవకాశం ఇచ్చినాం కదని చూయించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది పాటుగా ఈ ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఒకటి జీ ట్వంటీ సమ్మిట్ ఇవి మోడీని ఆకాశానికి ఎత్తేసినాయి కాబట్టి జాతీయ స్థాయిలో ఒక పాపులారిటీని తీసుకొచ్చినాయి కాబట్టి మధ్యతరగతి ఎగువ మధ్యతరగతి బీజేపీ వెంట ఉంటుందని ఒక బలమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని బీజేపీ కలిగి ఉన్నదనే ఒక అంశాన్ని కూడా ఈ కథనం పేర్కొంటూ ఉన్నది అయితే దీంతోపాటుగా మధ్యప్రదేశ్లోనూ అదేవిధంగా రాజస్థాన్లోనూ ఇక్కడ తెలంగాణలో కూడా ఎంపీలుగా ఉన్నవారిని ఎమ్మెల్యేలుగా పోటీ చేయించే ప్రయత్నం కూడా చేస్తున్నది బహుశా ఎంపీలుగా ఉన్నవారి పట్ల వ్యతిరేకత ఉంటే ఆ వ్యతిరేకతను తొలగించేందుకోసమై ఈ అభ్యర్థులను మారిస్తే గనక అది అనుకూలిస్తుందనే ఒక అంశాన్ని కూడా బహుశా బీజేపీ ఆలోచిస్తున్నట్లు కూడా మనకు అర్థమవుతున్నది మొత్తంగా ఓవరాల్గా ఇండియా టుడే చెప్పిన ఈ కథనం రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మిజోరాం ఒకటి అక్కడ ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉన్నది ఇక్కడ బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఇక్కడ అధికారంలో ఉన్నది ఇక్కడ మొత్తము ఓటర్లను తీసుకున్నప్పుడు డెబ్బై ఎనిమిది మిలియన్ల ఓటర్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీలు మహిళా కేంద్రంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారెంటీలు కొత్త ఓటర్ల కేంద్రంగా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన గ్యారంటీలు ఈ నూట అరవై ఒక్క మిలియన్ ఓటర్లలో సగం మందిని తమ వైపు తిప్పుకునే విధంగా అది సీట్ల కేటాయింపులోను అది గ్యారంటీలు ఇవ్వడంలోను ఇక్కడ ఆ పార్టీ చాలా ప్రబలమైన పాత్ర పోషిస్తున్నది కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం కోసమై ఉచిత బస్సు రెండు వేల ఐదు వందల రూపాయలు ఆడపిల్ల పెళ్లికి బంగారం ఇవి మహిళలను విపరీతంగా అవి ఆకట్టుకునే అవకాశం కూడా లేకపోలేదు సరే వాటికి బడ్జెట్ ఎంత లేకపోతే కనుక నిధులు ఎక్కడి నుంచి వస్తాయి ఏం చేస్తారు అంత సెకండరీ ఓటర్లు తమ వైపు తిప్పుకునే విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఒక మీరు మునుపటి కంటే భిన్నమైన వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్ళిపోతున్న అంశాన్ని కూడా ఈ కథనం స్పష్టం చేస్తున్నది ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక మునిపెన్నడు లేని విధంగా మిగతా రెండు ఎన్నికల్లో లేని సరికొత్త సవాళ్ళను బీఆర్ఎస్ ఎదుర్కొ ఎదుర్కొంటూ ఉన్నది అటు యూపీఏనో లేదా ఎన్డీఏనో లేదా ఇవాళ ఇండియా కూటమి ఏ కూటమిలో లేకుండా తనకు తానుగా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నది ఈ సందర్భంలో జాతీయ స్థాయిలో ఉన్న కులగల అంశము బీఆర్ఎస్ పైన ప్రభావం చూపించే అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు ప్రభావం చూపించే అవకాశం ఉన్నది దీంతో పాటుగా భారతీయ జనతా పార్టీ బీసీలకు ఇచ్చే టిక్కెట్లు ఏ ఏ స్థాయిలో ఉండబోతున్నాయి ఎట్లా ఉండవు ఎంత నంబరు ఎంత కూడా అది ప్రభావితం చేయబోతున్నది అన్నింటికంటే కూడా టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత తొలి ఎన్నిక కాబట్టి ఇది బీఆర్ఎస్గా చూస్తున్నారా ప్రజలు డెప్తే కనుక టీఆర్ఎస్గా చూస్తున్నారా అనే అంశం ఒకటి మరొకటి ఈ పది సంవత్సరాల పాలనలో సహజంగానే ప్రభుత్వ పైన ఒక వ్యతిరేకత ఉంటుంది ఆ వ్యతిరేకతను ఎట్లా ఓవర్కమ్ చేయబోతున్నది ఈ అంశాలు అంటే ఇక్కడ మనం రాజస్థాను మధ్యప్రదేశ్ ఈ ఉత్తర ఛత్తీస్గఢ్ ఈ ఈ మూడు రాష్ట్రాల లోపల ఉన్న సీనియర్ రాజకీయ నాయకులకు తమ రాజకీయ భవిష్యత్తు ఎట్లయితే ప్రశ్నార్థకంగా ఉన్నదో ఇక్కడ టీఆర్ఎస్ కూడా ఇన్ని సవాళ్ళను తట్టుకుని నిలబడాల్సిన ఒకనొక అంశం కూడా ఒకనొక సవాలు కూడా బీఆర్ఎస్ ముందున్నది ఇట్లా పార్లమెంటు రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంటు ఎన్నికలకు ముందు జరుగుతున్న సెమీఫైనల్గా ఇండియా టుడే కథనం ఈ ఎన్నికలను పేర్కొన్నది ఈ ఇండియా టుడే కథనంలో ఉన్న మరొక అంశం బీజేపీ ముందున్న సవాళ్ళనే కాదు కాంగ్రెస్ పార్టీ ముందున్న సవాళ్ళను కూడా అది ప్రస్తావించింది యూపీఏ ఇండియా కూటమిగా మారిన తర్వాత జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఈ ఇండియా కూటమిని ప్రజలు ఆదరిస్తారా ఇండియా కూటమి పెడుతున్న డిమాండ్లను దాని ఎజెండాను భారతీయ ప్రజలు దాన్ని స్వాగతించి ఆదరించి అధికారాన్ని కట్టబెడతారనేది కూడా ఒక సవాలు రెండవది ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో ఆ మిత్రుల ఏమిటో కూడా తెలిసే అవకాశం ఉన్నది ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఇండియా కూటమికి ఈ సెమీఫైనల్ను అది తట్టుకుని నిలబడి ఫైనల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఎట్లాంటి పాత్ర పోషించబోతున్నది అనే అంశం కూడా ఇక్కడ ఇండియా కూటమికి ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికలు సవాలుగా నిలబడబోతున్నాయి ఇటు భారతీయ జనతా పార్టీకి ఒక సవాలు కాంగ్రెస్కు ఒక సవాలు ఈ రెండు ఈ రెండు పార్టీలకు సంబంధించిన కూటముల్లో ఉన్నవారి రాజకీయ ఉనికికి సంబంధించిన రాజకీయ మనగడకు సంబంధించిన సీనియర్లకు కూడా ఒక సవాలు మొత్తము ఈ కథనం తేలుస్తున్న విషయము భారతదేశ రాజకీయాలలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు భారతీయ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చవడానికి ఒక పునాది కాబోతున్నాయి అనే అంశాన్ని ఈ ఇండియా టుడే కథనం చర్చిస్తూ ఉన్నది థ్యాంక్ యూ